మునుపటి వీడియోలో మేము ప్యాకేజింగ్ కోసం చెక్లిస్టులను కవర్ చేశాం. అక్కడ మనం విక్రేతలకు వారి ప్రోడక్ట్లను ప్యాక్ చేయడం, ఇంకా షిప్పింగ్ చేయడంలో వారికి సహాయం చేయడానికి చెక్లిస్ట్ మరియు ఫార్ములాను అందించాం. దానితో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ డ్యామేజ్ అయిన ఇంకా తిరిగి వచ్చిన ఆర్డర్లను ట్రాక్ చేయవచ్చు మరియు మీ విక్రేత పనితీరును ట్రాక్ చేయవచ్చు. వ్యాపారం పెరిగే కొద్దీ మీరు వివిధ కేటగిరీలకు చెందిన మరింత మంది విక్రేతలను యాడ్ చేస్తారు. ఆన్లైన్ వ్యాపారం యొక్క విజయాన్ని విక్రేత మేనేజ్మెంట్ ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. పెట్టుబడిపై మీ రాబడిని పెంచడానికి మీరు అనుసరించగల స్టెప్స్ను మేము పరిశీలిస్తాం మరియు కేటగిరీలలో విక్రేతలను గుర్తించడం, క్లాసిఫై చేయడం, ఎంగేజ్ చేయడం, మేనేజ్ చేయడం మరియు వారి లక్ష్యాలను చేరుకోవడంలో వారికి సహాయపడడానికి మీరు రీసోర్సెస్ ఎలా ఆప్టిమైజ్ చేయవచ్చు మరియు మేనేజ్ చేయవచ్చు. విక్రేత మేనేజ్మెంట్లో మొదటి స్టెప్ విక్రేతలను గుర్తించడం మరియు వివిధ విభాగాలుగా క్లాసిఫై చేసి విక్రేత పనితీరు, వారి ప్రస్తుత స్థాయి లేదా వారి సామర్థ్యం ఆధారంగా ఇది చేయవచ్చు. మనం పనితీరు ఆధారంగా విక్రేతలను క్లాసిఫై చేస్తున్నప్పుడు ఇన్ స్టాక్ ఎస్కేయులు, స్టాక్ కీపింగ్ యూనిట్లు, వారి కేటలాగ్ క్వాలిటీ, వారు తమ కస్టమర్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మరియు వారి ఆర్డర్లు రద్దు, క్యాన్సిల్ చేయబడతాయా లేదా సమయానికి పంపబడ్డాయా అనే మెట్రికులపై వారి పనితీరు అంచనా వేయాలి. మరింత తెలుసుకోవడానికి ప్రతి విక్రేత యొక్క నెట్వర్క్ రేటింగ్ కూడా ఉంటుంది. కరెంట్ స్కేల్ ఆధారంగా మన విక్రేతలను ఇవాల్యుయేట్ మరియు క్లాసిఫై చేయడానికి మనం వాళ్ల స్కేల్ కాంట్రిబ్యూషన్ యొక్క సైజును చూడవచ్చు. వారి సామర్థ్యం ఆధారంగా విక్రేతలను క్లాసిఫై చేయడానికి మేము వారి సంబంధిత కేటగిరీలలో వారి యోగ్యతను మార్చడానికి మరియు మెరుగుపరచడానికి వాళ్ల గత అనుభవం, ఇంకా వేరే ఛానళ్లలో వాళ్ల ప్రస్తుత వ్యాపార సామర్థ్యాన్ని పరిశీలించడం ద్వారా వాళ్ల వృద్ధి సామర్థ్యాన్ని కొలవవచ్చు. మనం వాళ్ల డిజిటల్ కామర్స్ అవగాహనను, ఇంకా అసార్ట్మెంట్ సైజ్, టీమ్ సైజ్, ఇంకా క్వాలిటీ మొదలైన అంశాలలో వారు ఎంత పెట్టుబడి పెడుతున్నారో కూడా చూడవచ్చు. పైన పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా విక్రేతలను 3 బకెట్లుగా విభజించవచ్చు: అధిక, మధ్యస్థ మరియు తక్కువ. పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా అమ్మకందారులను మూల్యాంకనం చేసి వర్గీకరించిన తర్వాత మీ లక్ష్యాల ఆధారంగా డ్రైవింగ్ నిమగ్నత కోసం కీలక లక్ష్యాలను నిర్వచించడం తదుపరి దశ. కేటగిరీ 1, హై. భవిష్యత్తులో గ్రోత్ కోసం సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు మీ మీడియం క్లాసిఫైడ్ విక్రేతలతో మీరు ఉపయోగించగల సక్సెస్ కారకాలను అర్థం చేసుకోవడానికి 6 నుండి 12 నెలల ప్రణాళికతో కూడిన తదుపరి దశ అంచనాల కోసం సిద్ధం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. 2వ కేటగిరీ మీడియం. విక్రేతలను ఉన్నత స్థాయికి తరలించడానికి 3 నుండి 6 నెలల ప్రణాళికను కలిగి ఉంటుంది. గ్రోత్కి సంబంధించిన టైరింగ్ ప్లాన్ను చర్చించండి, మెట్రిక్ రివ్యూ చేయండి, ఇంకా రిజల్యూషన్స్ గురించి చర్చించండి. వివిధ ప్రక్రియలలోని అంతరాలను తగ్గించడానికి అభిప్రాయం మరియు మార్గదర్శకత్వం ఇవ్వడం మరియు ఉన్నత స్థాయి విక్రేతలకు బెస్ట్ ప్రాక్టీసెస్ మీద శిక్షణ ఇవ్వడం. 3వ కేటగిరీ లో. ఇన్కమింగ్ విక్రేతలను మోడరేట్ చేయడానికి 1 నుండి 3 నెలల ప్రణాళిక. వాళ్ల లక్ష్యాలు మరియు అంచనాలను మళ్లీ రీఅలైన్ చేయడం, వాళ్లకు ఇంకా వాళ్ల బృందానికి మెరుగైన శిక్షణ ఇవ్వడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను ఎలా డిఫైన్ చేయాలి, ఇంకా చెక్లిస్ట్ తయారు చేయడం గురించి వాళ్లని గైడ్ చేయడం. విక్రేత కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉంటే, ఇంకా ఇంటెంట్ ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు విక్రేతలను హెచ్చరించాలి, ఆపై సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వాలి. ఆ తర్వాత విక్రేతలను తీసివేయవచ్చు. ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ వేద్దాం. ఈ వీడియోలో విక్రేత మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఇంకా సెల్లర్ ఎన్పి ఆన్బోర్డ్ చేయాలనుకుంటున్న విక్రేతలను గుర్తించడానికి, ఇంకా క్లాసిఫై చేయడానికి తీసుకోవలసిన చర్యలు ఏమిటో తెలుసుకున్నాము. మీ లక్ష్యాల ఆధారంగా మరింత నిమగ్నత, ఇంకా మెరుగైన రిజల్ట్స్ సాధించడానికి మేము ప్రతి కేటగిరీ విక్రేతలకు కీలక లక్ష్యాలను కూడా వివరించాము. తరువాత మనం సెల్లర్స్ ఎంగేజ్మెంట్ ఫ్రీక్వెన్సీ యొక్క 3 భాగాలలో నిమగ్నత ఫ్రీక్వెన్సీని ఎలా నిర్ణయించాలో నేర్చుకుంటాము. వ్యాపారం ఇంకా ఆదాయాన్ని మెరుగుపరచడానికి నిమగ్నత ఫ్రీక్వెన్సీని ఎలా డిఫైన్ చేయాలో, ఇంకా నిర్ణయించాలో తెలుసుకోవడానికి మా తదుపరి వీడియోని చూడండి.